బ్రతుకున్నప్పుడే యేసుని ప్రార్థించాలండి, జీవిస్తున్నప్పుడే యేసుని ప్రార్థించాలండి, బ్రతుకున్నప్పుడే కేకలు వేసుకుంటే యేసుని ప్రార్థించాలండి, చనిపోయినాక మనం యేసుకి ఎంత ప్రార్థించినా పెడదామండి, సమయం ఉన్నప్పుడు యేసుని ప్రార్థించాలండి, సమయం ఉన్నప్పుడే ఆయనను కీర్తించాలండి, సమయం ఉన్నప్పుడే పాపాలను ఒప్పుకోవాలండి, చనిపోయినాక ఒప్పుకోలేమండి, అగ్ని ఆరదు, పురుగు చావదు, సమయం ఉన్నప్పుడు యేసుని ఆరాధించాలి, సమయం ఉన్నప్పుడు యేసుని ప్రార్థించాలండి, సమయం అయిపోయినాక నువ్వు ఎంత యేసుని ఆరాధించినా పెడదామండి, సమయం అయిపోయినాక నువ్వు ఎంత కేకలు వేసినా పెడదామండి. పాతాళంలో ఎన్నో ఆత్మలు యేసుని రిక్వెస్ట్ చేస్తున్నాయంట అండి, యేసుని అడుగుచున్నాయంట అండి, ఒక్కసారి మాకు ఛాన్స్ యేసయ్యా, ఒక్కసారి భూలోకానికి పంపి యేసయ్యా, నీ సువార్త మేము ఇప్పుడు చెప్తామయ్యా, నువ్వు ఇప్పుడు నిజమైన దేవుడవని చెప్తాం యేసయ్యా అని ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క మనిషి పాతాళం నుంచి యేసయ్యని రిక్వెస్ట్ చేస్తున్నాడు అండి. ఇంకా నీకు నాకు ఎంతో అదృష్టం ఉన్నది, మనం సజీవ లెక్కల్లో ఉన్నాం, మనం బ్రతుకున్నాం, మనం ఇప్పటికైనా దేవుని సువార్తను ప్రకటించవచ్చు, ఇప్పటికైనా ఎన్నో ఆత్మలు నశించకుండా మనం రక్షించవచ్చు. దయచేసి నిద్రపోతున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు లేచి యేసయ్య గురించి ప్రకటించాలండి, లైవ్లో కాదు లోకంలోకి వెళ్ళి యేసయ్య గురించి ప్రకటించాలండి. ఎవరు నా గురించి ప్రాణాలు వదులుకుంటారో వాళ్ళు ప్రాణాలంతా దక్కించుకుంటారంట పరలోకంలో. ఈరోజు నువ్వు ప్రాణాల గురించి భయపడుతున్నావు కానీ నిజంగా యేసయ్యని ప్రేమించినోడు చావుకి ఎప్పుడు భయపడాడు.